తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వారి సంస్థలకు ర్యాంకులు పంట పండించేందుకు అక్కడ చదువుతున్న విద్యార్థులను బలిపశువులుగా మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లిలో ఉన్న భాష్యం స్కూల్లో 10వ తరగతి చదువుతున్న 3 విద్యార్థులను ప్రిన్సిపల్ తీవ్రంగా చితకబాదిన తీరును చూస్తే ఒళ్ళు జలధరించే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ హుటాహుటిన జిల్లా డీఈఓను విచారణ చేపట్టాలని ఆదేశించడం జరిగింది. దీనిపై డీఈఓ లింగేశ్వర రెడ్డి మాట్లాడుతూ అనకాపల్లి భాష స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వ్యక్తి ఈ పిల్లల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం చాలా బాధాకరమన్నారు. అంతేకాకుండా పిల్లలను స్వేచ్ఛగా చదివే విధంగా స్కూల్ ఉపాధ్యాయులు వారికి సహకరించాలని చెప్పారు. దీనికి కారణమైన ఉపాధ్యాయునిపై కేసు నమోదు చేసి స్కూల్ పై తగు చర్యలు తీసుకుంటామని డీఈఓ అన్నారు. చూసినట్లయితే మరి దాంట్లో సంబంధించిన విషయం మానవీయ కదా, కాబట్టి ఉపాధ్యాయులు అయితే పరిస్థితులు కూడా కరెంట్ మట్టి పాఠాలు పరిస్థితి నాకు ప్రేమ అభిమానంతో పిల్లలను దగ్గర చదువుతున్నటువంటి పరిస్థితి కలగాలి. కాబట్టి అలాంటి వాటికి దూరంగా మరి పిల్లలతో పాటుగా పరిస్థితి కనపడుతుందంటే సభ్య సమాజము ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలో కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే ఇంకా గౌరవ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు, అన్ని పాఠశాలలు కూడా సర్కులర్ పంపి పెట్టాలంటే మరీ అంతలా కొట్టాలి. లేదు సార్, అది నేను దాన్ని గమనించిన తర్వాత నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు సార్. దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ ఆ సిచ్యువేషనల్గా తల్లిదండ్రులు వాళ్ళు కంప్లైంట్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మందలించడమే జరిగింది, కానీ ఇంటెన్షనల్గా కొట్టింది కాదండి. దయచేసి అది గతంలో ఆ క్లాసులో కూడా ఒక విద్యార్థికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్యలో చిన్న మనీ డిస్ప్యూట్ కూడా ఉండి ఆ పిల్లవాడిని ఇంట్లో నుండి మనీ తెప్పించాడు అన్న కాన్సెప్ట్ మీద కూడా మరి మనం ఎంక్వైరీ చేస్తే అది నిజమని తేలిన తర్వాత ఆ పేరెంట్ కూడా మరణించడం జరిగింది. అవి ఇలా 2-3 కారణాలు ఆ విద్యార్థి మీద మనకి గమనించడం మూలాన స్కూల్ అనకాపల్లి బ్రాంచ్లో ప్రిన్సిపల్ని ఈ నిన్నటి నుండి వాట్సాప్లో వీటిల్లో వైరల్ అవుతున్న వీడియోకి సంబంధించి వివరణ. ఇది పోయిన నెల అంటే జనవరి 6-7 తారీఖులకు సంబంధించి అంటే దసరా అదే పొంగల్ హాలిడేస్కి ముందు పిల్లలు స్టడీ అవర్లో వర్క్ చిక్ చేస్తున్నప్పుడు ఒక 4 అవర్స్కి ఒక 3 సమ్స్ 4 సమ్స్ చేత